చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసమే కూటమి కడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏర్పడిన కల్తీ కూటమిని ప్రజలు నిర్వీర్యం చేస్తారని మండిపడ్డారు. కూటమి పేరుతో రాష్ట్రాల చుట్టూ తిరుగుతూ ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయ అజెండా తప్ప అభివృద్ధి విజన్ లేవని మండిపడ్డారు. చంద్రబాబు చేసే దొంగ దీక్షలు డ్రామాలు ప్రజలు నమ్మరని జీవీఎల్ విమర్శించారు. దాదాపుగా 10 కోట్ల కుటుంబాలకి లాభసాటిగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెడితే దాని ద్వారా 50 కోట్ల జనాభాకు లాభం చేకూరబోతోంది. అందులో పెద్ద సంఖ్యలో రైతు కుటుంబాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే రైతులు ఎవరు కొద్ది మంది తప్పితే అధిక శాతం రైతులు కూడా సంపన్నులు కారు. ఈ 10 కోట్లలో అధిక శాతం రైతు కుటుంబాలకు కూడా అవకాశం ఉన్నది, లాభం చేకూరే అవకాశం ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయటం లేదు. వారు మా దగ్గర ఇంకేదో పథకం ముందు నుంచి ఉంది అని చెప్తున్నారు, కానీ నిధులు లేని కారణంగా కానీ లేదా పేద ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవటం వలన కానీ ఈ పథకాలు ఏవి ఇక్కడ సరిగ్గా అమలు కావటం లేదు.